మోస్ట్ స్పీచెస్ అని కొడితే ఫస్ట్ వస్తుంది ఎస్కేఎన్ గారి స్పీలు సోషల్ మీడియా ఊపిరి లెట్ మీ పీల్చుకోట్ ఎస్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ దేబీ ఫిలి ఎన్నిసార్లు బ్యాటింగ్ వెళ్ళిన మళ్ళీ కొత్తసారి బ్యాట్ తీసుకున్నప్పుడు అలా ఒక నాకు ఇక్కడ మాట్లాడటం కన్నా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాననే గిల్ట్ ఎక్కువ ఉంది సారీ హరీష్ అన్న సారీ అనిల్ అన్న అసలు మేము చాలా ఆనందంగా వెయిట్ చేస్తాం నీ స్పీచ్ కోసం ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లు ఎవరు నా గెస్ట్ల కన్నా కూడా నాకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ వాళ్ళతో నాకు జర్నీ ఉంది సో ముఖ్యంగా నాకు ఎప్పుడో ఒక సైఫై సినిమా చూసినా ఏదైనా సరే నాకు సైఫై సినిమాలు ఇలాంటి అంటే ఇష్టం నేను ఏ నెట్ఫ్లిక్స్ చూసినా ఏం చూసినా వెంటనే షేర్ చేసుకునేది క్రియేటివ్ డైరెక్టర్ వియా ఆనంద్ గారితో గురుజీ నాకు మీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలకి నేను పిఆర్ఓగా స్టార్ట్ అయ్యాను నెక్స్ట్ ఆయన సినిమాకి నిర్మాతగా మారాను ఇద్దరం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని అలా కథలు ఆయన చెప్తున్నారు నేను వింటున్నాను ఒక బ్లాక్ బస్టర్ కథ అదైతే తీస్తాం అలాగే కేర్ ఆఫ్ కంచర్బాల నుంచి ఆ కైండ్ ఆఫ్ సినిమాలకి అంటే నాకు చాలా మనసు హత్తుకున్న సినిమా సో ఇక్కడికి వచ్చిన వెంకటేష్ మహాగారికి చాలా 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 థ్యాంక్స్ మీరందరూ రావడం నాకు చాలా బలంగా ఉంది అలాగే గొంగలపురుగు సీతాకోచులకి అయినట్టు వేణు వశిష్ఠుగా మారేందు నుంచి నాకు చాలా స్నేహితుడు నా నా చిన్ననాటి మిత్రుడు అసలు ఈ రీసెంట్గా ఇండస్ట్రీ సంప్లో ఉన్నప్పుడు బింబిసార లాంటి బ్లాక్ బస్టర్తో ఇండస్ట్రీని షేక్ చేశాడు సో అసలు ఆ ఇంటర్వల్ బ్లా ఇదైతే మైండ్ బ్లోయింగ్ అసలా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే వీ హ్యావ్ ఏ లాంగ్ ట్రావెల్ సో వేణు అంటే నాకు చాలా ఇష్టం అతను చాలా కథలు చెప్పేవాడు ఆ కథలన్నీ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఎంత ఫైర్ ఉంటుందో అనుకున్నాను కానీ కోకడపల్లి బ్రహ్మరమ్మ థియేటర్లో మార్నింగ్ ఐదింటికి నేను సినిమా చూస్తున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారిని అతను ప్రజెంట్ చేసిన విధానం అది నాకు చాలా మెసరేజ్ అంటే ఎవరో డైరెక్టర్ అయితేనే మనం చాలా ఆనందపడతాం స్నేహితుడు డైరెక్టర్ ఒక ఇండస్ట్రీలో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్తే ఆ ఆనందం నాకే తెలుసు వేణు వశిష్ఠ నువ్వు ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇవ్వాలి అలాగే ఇక్కడున్న అనిల్ అన్న అనిల్ అన్న నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడు ఆయన తీసిన పటా సినిమా నుంచి సుప్రీం సినిమా నుంచి ఫస్ట్ ఏ సినిమా అయినా సరే మార్నింగ్ షోగానే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టేది అనిల్ ఎందుకంటే ఎఫ్ త్రీ చూడగానే అన్న ఎఫ్ ఫోర్ అనేది సీక్వెల్ కావాలి ఎందుకంటే ఈ బ్లాక్ బ్లాక్ అంటే అనిల్ ఏదైనా సక్సెస్ కొడితే అది నేను సక్సెస్ ఇచ్చినంత ఫీల్ అవుతాను ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం చాలా కష్టం ఆ ఎంటర్టైన్మెంట్ని ఒక పందాలో తీసుకుని వెళ్ళడం అనేది ఇంకా చాలా ఇది అందులో ఒక కొత్త వరవడి సృష్టించి సర్లెవరో ఆయనకి ఎవరో అనిపించింది డైరెక్టర్ ఎవరన్నా అంటే అనిల్ రావు కూడా అన్న సో అనిల్ రావుడి గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వించడం చాలా థ్యాంక్స్ అలాగే పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అన్న నాకు అన్న అన్నే ఒక ఎలివేషను ఎలివేషన్కే ఎలివేషన్ ఇవ్వాలంటే నేను ఎస్కలేటర్లో ఉండాలి ఎందుకంటే ఒక పది ప పది పదకొండేళ్ల క్రితం నేను మెగా ఫ్యాన్ అని మళ్ళీ కొత్తగా ఎప్పుడు చెప్పక్కర్లేదు పుట్టినప్పటి నుంచి అంతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ అన్న సినిమా ఓకే అయింది అప్పుడు హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పా మా పవర్ స్టార్కి బ్లాక్ బస్టర్ కావాలి అని చెప్పి నువ్వు ఊహించిన దానికి మించి ఉంటుంది రాస్కో అని చెప్పాడు ఆయన సాంబార్ రాస్కో అన్నట్టు చెప్పాడు సో ఒక దశాబ్దం దాటిన ఇప్పటికీ పవర్ స్టార్ సినిమాలు మేము ఒక బిర్వెస్ చేయాలన్నా ఒక సాంగ్స్ వేయాలన్నా ఏదన్నా రిఫరెన్స్ ఉండాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది హరీష్ అన్న సినిమాకి సో అలాంటి అలాగే నాకు లైఫ్లో ఏమన్నా అనిపించినా ఆయన నేను ఒక నిర్మాత ముందే నువ్వు చాలా పిఆర్ బాగా చేస్తావు అంటే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ నా డేట్లు లీకిస్తే అని ఒక సినిమా తీసుకో అని చెప్పి నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేశారు అంటే హరీషన్ ఎప్పుడు సినిమా చేస్తాడో చేయడో తెలియదు కానీ ఆ రోజు చేస్తాడో అన్న నమ్మకంతో ఓకే నాకు ఇండస్ట్రీలో ఒక టాప్ డైరెక్టర్ డేట్లు అయితే ఉన్నాయి నేను సినిమాలో ప్రొడ్యూసర్ అవ్వగలను అని పిఆర్ఓ నుంచి సిఈఆర్ ఎక్స్టెండ్ చేసి ప్రొడ్యూసర్ అయ్యాను సో అలాంటి హరీష్ అన్న ఇక్కడికి రావటం ఎందుకంటే ఆయన స్క్రిప్ట్స్ లో ఎంత బిజీ ఉన్నారో తెలుసు అలాంటి ఆయన ఇక్కడ టైం స్పెండ్ చేయటం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది అన్న థ్యాంక్ యూ లవ్ యూ ఎందుకంటే హరీష్ అన్న అంటే చాలా ఎమోషనల్ ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్ చేశాను ఆయనలో ఎమోషన్స్ చూశాను కాబట్టి నేను చాలా ఇది అలాగే ఇక నా సోల్మేట్ నాకు డైరెక్టర్ మారుతి డైరెక్టర్ మారుతి డైరెక్టర్ గారు అవకముందు నుంచి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే నా లైఫ్లో ఏం జరిగినా తనతో షేర్ చేసుకునేవాడిని అలాగే తనలో ఒక సూపర్ డైరెక్టర్ ఉన్నాడు అని నమ్మేవాడిని మేము ఇద్దరం కలిపి చాలా స్క్రిప్ట్స్ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎప్పుడు ఇది అవుద్దా అని ఎదురు చూసేవాడిని అలాంటిది నేను ఇన్ని రోజు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా బలంగా ఉన్నాను అంటే దాంట్లో మొట్టమొదటి కారణం మారుతి ఎందుకంటే నన్ను నించోబెట్టింది నేను నించో ఉండడానికి కారణం నాకు బ్యాక్ బోన్లా నేనేం చేసినా సరే నా ప్రతి అడుగులోనూ తన ప్రోత్సాహం తన ప్రోత్సాహం నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది సో నేను మారుతి ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు తీస్తున్నా తీబోయే సినిమాలు మరో ఎత్తు సో అలాంటి మారుతి ఎప్పుడు ఎత్తులో ఉండాలని అలాంటి ఎత్తు నా వెనకుంటే నేను చాలా బాగుంటానని నేనే కాకుండా కొత్త కొత్త నిర్మాతలు కొత్త కొత్త దర్శకులు ఎందుకంటే ఒక దర్శకుడు ఇంకో దర్శకుడికి అవకాశం అనేది చాలా అరుదు సో ఆయన పేరు పణంగా పెట్టి అందరో దర్శకులకు అవకాశం ఇచ్చారు సో అప్పుడు నేను చెప్పాను నువ్వు ఎవరో పడితే వాళ్ళకి పేరు ఎక్కడాలి నేను ప్రొడక్షన్ చూసుకుంటా ఒక మంచి డైరెక్టర్లకే మనం ఛాన్స్ ఇద్దామంటే సాయి రాజేష్ కథ అని తను చాలా ఎగ్జైట్ అయ్యి ఇది అని ఈ మాస్ మూవీ మేకర్ స్థాపించాం బ్యాలే ఇక నుంచి నీ పేరు నిలబడుతుంది తప్ప ఎప్పుడు పడిపోదు సో నిన్ను గర్వపడే సినిమాలే తీస్తాం బ్యానర్లో థ్యాంక్ యూ ఇక బేబీ విషయానికి వస్తే ఒక విత్ ట్యాక్సీ వాళ్ళ నాకు రౌడీ విజయ్ దేవరకొండ నన్ను ఒక మెట్టు ఒక మెట్టు ఒక పది మెట్లు ఎక్కిచ్చి నాకు తన పీక్లో ఉన్నప్పుడు డేట్స్ ఇచ్చి నన్ను ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక హిట్ ప్రొడ్యూసర్ చేసిన సినిమా ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు రామానాయుడులో అక్టోబర్ పన్నెండో పదమూడో ఆ రోజు ఆనంద్ ఫస్ట్ టైం నేను ఆనంద్ కలిశాను మేము ఒక ప్రమోషన్ వీడియోలు చేస్తుంటే వచ్చి తను చాలా శ్రద్ధగా చూస్తుంటే చెప్పాను బ్రదర్ నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమాలో అన్న ఎందుకన్నా అన్నారు ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ అన్నాను తన నవ్వు వెళ్ళిపోయాడు బట్ ఎందుకో ఆనంద్ తన ఆహార్యం అయితే అంటే తన ఎందుకో తను బాగా నచ్చాడు అతనితో సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాను అలాగే నాకు రాజేష్ చాలా కాలం నుంచి మేము ఒక డిస్కషన్ బోర్డు నుంచి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కో ఫ్యాన్స్గా ఫ్రెండ్స్గా అవన్నీ చెప్పకూడదేమో అది అలా గడిపాం సో అదే రోజు అప్పట్లో మ్యాన్షన్ హౌస్ అలా గడిపేవాళ్ళం హౌస్ ఉన్నప్పుడు అలా మ్యాన్షన్ హౌస్ జనరల్గా ఎవరికైనా పార్టీకి అకేషన్ కావాలి నాకు రాజేష్కి లొకేషన్ చాలు సో అలా టైంలో తనలో ఒక ఒక టైం ట్రావెల్ మీద ఒక కథ చెప్పాడు ఒక పన్నెండు పదమూడా క్రితం చెప్తే నేను అది ఒక యంగ్ స్టార్కి తీసుకెళ్ళి వినిపించాను ఇతను కథ బాగా చెప్పాడు కానీ ఇది ఏదన్నా ఫ్రీమేక్ అలా అన్నా అన్నాడు లేదండి అతను చాలా ఇది ఉంది అన్నాడు అతను ఎందుకు ఆ సినిమా చేయలేదు అప్పుడు నాకు రాజేష్ మంచి డైరెక్టర్ అవుతాడు నమ్మకం కలిగింది రాజేష్ ఎప్పటికైనా నేను నీతో సినిమా తీస్తానని చెప్పా తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరోగా చేసి క్రియేటర్ అనిపించుకున్నాడు సంపూర్ణ విష్ణు బాబుని బర్నింగ్ స్టార్ చేశాడు అంతే ఒక మనిషిని ఒక ఇదిగా ఆవిష్కరించమంటే చాలా గొప్పదని సో తన దర్శక బ్రహ్మ అనొచ్చు ఎందుకంటే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు కాబట్టి సో ఐ లవ్ యూ రాజేష్ రాజేష్ ఈ కథ చెప్పినప్పుడు ట్యాక్సీ వాళ్ళ తర్వాత ఇదే నా కథ రెండో సినిమా సోలోగా నేను నిర్మాతగా పేరేసి ఇదే అని చెప్పాను ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో ఊగిపోయే సీన్లు చాలా ఉన్నాయి తను చాలా అండర్వేలో నేను నచ్చింది తీశాను నచ్చింది మోస్ట్ కమర్షియల్ బ్రోటల్ కమర్షియల్ పర్సన్ తను లోపల సో అతను తీసిన సీన్లు ఏంటో ప్రీ ఇంటర్వ్యూల్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్లో ఏ ఎపిసోడ్లు ఎలా ఇది అవుతాయో వాటి సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ వరకు ఎలా రెస్పాన్స్ వస్తుందో నాకు తెలుసు కాబట్టి ఈ సినిమా మనమే చేస్తాం డార్లింగ్ అని చెప్పాను తీస్తున్నప్పుడు కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతుంది అనుకున్నాం అప్పుడు అనుకున్నాను సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం అని సో బడ్జెట్ ఎక్కువైనా సరే అందరికీ ఈ సినిమా నుంచి మనం ఏదో చుట్టేసినట్టు ఉండకూడదు మనం తీస్తే బెస్ట్ తీయాలి ఎందుకంటే లెక్కలేసుకుంటాకి మనం చేస్తుంది పేరే ఏదో వ్యాపార రియల్ ఎస్టేట్ ఏదో కాదు ఇది సినిమా ఎస్టేట్ అని సో ఇక్కడ అందరికీ పేరు రావాలని చెప్పి సినిమా బడ్జెట్కి ఇదే కాకుండా తీస్తే ఈరోజు విజువల్ మీరు చూసిన టీజర్లో విజువల్స్ ఎంత అద్భుతంగా వచ్చినాయి అలాగే ఈ సినిమాకి సెకండ్ హీరో అదే ఇంకో హీరో ఎవరున్నారు అని చెప్పి చాలా సార్లు చాలామంది అడిగాం అందరూ కూడా ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉండేది చేయడం అంటే చాలా టఫ్ ప్రొడ్యూసర్కి అలా ఇలా ఉండేది బట్ ఈ సినిమాని నమ్మి త విరాజ్ తను ముందుకు వచ్చి చేశాడు సో విరాజ్ ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ అలాగే నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా నే నేను చేసే సినిమాలు అసోసియేట్ సినిమాలు కూడా తెలుగు అమ్మాయిల్ని పెట్టుకోవాలనేది నాకు ఒక మోస్ట్లీ ఇది ఎందుకంటే తెలుగు అమ్మాయిలు పెట్టుకుంటే ఏంటంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు సో అందుకని చెప్పి వీలైనంత వరకు నాకు తెలుగు అమ్మాయిలు పె పెట్టుకోవడం ఇష్టం ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయి చేస్తున్న నటన చూసి అబ్బా ఈ అమ్మాయి ఎప్పటికైనా సూపర్ హీరోయిన్ అవుద్ది అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు తను సైన్ చేసి ఈ మూడు సినిమాలు అయ్యే వరకు నువ్వు ఎక్కడా చేయకూడదు అని చెప్పి సైన్ చేశానంటే తను ఎంత మంచి యాక్ట్రస్ నా నమ్మకం రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుసుది అలాగే ఈ సినిమాకి ఒక విజయ్ బుల్గాన్ నాకు ఇళే గారు అంటే చాలా ఇష్టం నాకు రాజేష్కి సో అతను మ్యూజిక్ ఇస్తున్నప్పుడు నాకు ఒక ఇళ్ళరాజా గారి ట్యూన్స్ ఎలా అనిపిస్తాయో అలాగా అనిపించింది సో అతను పొటెన్షియాలిటీ ఇప్పుడు ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ల నీడ్ చాలా ఉంది ఇక్కడ ఉండే మ్యూజిక్ డైరెక్టర్లు సో అతను ఒక పొటెన్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నాకు చాలా బలంగా నమ్ముతున్నాను అలాగే ఈ సినిమాలో నాకు వెన్నంటి ఉన్న ధీరజ్కి తన కోప్రొడ్యూసర్ డీజేటీలకు కూడా తన కో ప్రొడ్యూసర్ ఉన్న ధీరజ్కి కృతజ్ఞతలు అలాగే ఈ సినిమా టేజరే కాబట్టి ఇక్కడతో ఆపేస్తూ ట్రైలర్లో మరింత స్పీచ్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాను నన్ను మొదటి నుంచి నాకు సపోర్ట్గా ఉన్న ఏలూరు సీన్ సీనుకి శ్యామ్ అలాగే ఇతర మీడియా మిత్రులందరికీ సురేష్ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమాని మళ్ళీ మన సినిమా అనుకున్న ప్రోత్సహించవలసిందిగా మీరందరూ గర్వపడే విధంగా ఈ సినిమా ఉంటుందని మాటిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్